సావిత్రి సావిత్రి సార్, నువ్వు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు ఇదే బాగలేదు. నీ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్కే కంట్రోల్ లేకుండా పోతున్నది. ప్రతి వాడు నిన్ను చూసేవాడే. పోన్లేండి, ప్రతి ఒక్కరూ చూడడమే కానీ ఎవరు ఏమీ చేయట్లేదు కదా. అంటే ఏమన్నా చేయాలనే ఛాన్స్ నేను ఇంకొకటికి ఇవ్వనుగా ఇంకొకటికి ఇవ్వను. ఏంటండి ఇదేం బాగాలేదు. ఇంతకంటే బాగా గెలటం ఇక్కడ బాగుండదు. అయినా ఏంటి, ఇంట్లో మీ ఆవిడ పెట్టుకుని నా వెంట పడతారు. నీకు దానికి పోలికేవుడు సావిత్రి. అది బజ్జీ అయితే నువ్వు బర్గర్, అది చద్దన్నం అయితే నువ్వు శాండ్విచ్, అది ఊహు అయితే నువ్వు. అదేంటో, కమిషనర్ గారు ఆఫీసులో ఉన్నా లేకపోయినా నన్ను పిలుస్తున్నట్టే ఉంటుంది. తల తిప్పి చూస్తే పక్కనే కనిపిస్తారు. ఆఫీస్ టైం లో అమ్మాయితో పరాచికాలు? హాలిడేస్ లో ఆయన రావద్దు. అదిగా సార్, పరాచికాయలు ఆడట్లేదు, పరామర్శిస్తున్నాను. పాపం వాళ్ళ నాన్న పోతేను. అయ్యో అమ్మా, తల్లి నాన్నగారు పోయారమ్మా. అవును సార్. ఎప్పుడు పోయారమ్మా? 5 ఏళ్ళు అయ్యింది సార్. 5 ఏళ్ళ నుంచి పరామర్శిస్తూనే ఉన్నాడు సార్. నువ్వు మారవయ్యా. సరే సరే, గాజువాకాలో శ్రీమాన్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఇంట్లో డబ్బు దొంగతనం జరిగింది అని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి ఆ కేసు సంగతి చూడండి. కృష్ణ మనోహర్, కమ్ కమ్ సార్. ఈ ఆపరేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆపరేషన్ ఎవరికి సార్? ఏమీ సార్. వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇక్కడ పెట్టవా? ఎక్కడ? అలాగే సార్. ఏడుకొండలు సార్, ఏంటయ్యా ఇది సార్? ఆ మధ్య సూట్ కేసుల కంపెనీ ఓనర్ కేసు ఒక డీల్ చేసాం కదా సార్? అవును. ఆ కృతజ్ఞతగా ఒక 30 సూట్ కేసులు మన స్టాఫ్ అందరికి కాంప్లిమెంటరీగా పంపించాడు సార్. అన్ని ఒకలాంటివే. అంటే లంచమా? పని కోసం ఇస్తే లంచం, కానీ పని అయిన తర్వాత ఇచ్చేది బహుమతి అవుతుంది కదా సార్? బహుమతి అయితే ఓకే. థాంక్యూ సార్. స్టాఫ్ అందరికి పనిచేసే. అలాగే సార్. దొంగతనం ఎక్కడ జరిగింది? పైన బెడ్రూమ్ లో సార్. ఎప్పుడు జరిగింది? ఈ రోజే సార్. దొంగ ఎవరు? ఓ, అది నేను కనుక్కోవాలి కదా. ఈ బెడ్రూమ్ లోనే సార్. కృష్ణ మనోహర్, కృష్ణ మనోహర్, ఇదేంటే నువ్వు ఇటు నుంచి వచ్చావు దొంగలాగా? అలవాటే కదా సార్. అలవాట అంటే దొంగలకి ఇలా దొడ్డిదారిన రావటం అలవాటే కదా సార్? ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని. ఓ, అసలే జరుగుతుందో చెప్పు సార్. ఈ రోజు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పాడిన వాళ్ళకి, మరి కొంతమందికి రేపు డబ్బులు పే చేయాలి సార్. రేపు బ్యాంక్ సెలవు, అందుకని ఈ రోజే 1 కోటి రూపాయలు డ్రా చేసి ఆ బీరోలో పెట్టి బయటకు వెళ్ళాను సార్. తిరిగి వచ్చి చూసేసరికి డబ్బులు కనిపించట్లేదు సార్. సార్, ఇప్పుడు క్లూస్ కలెక్ట్ చేయాలి. చేయండి సార్. రామచందర్ సార్, ఈ కబోర్డ్ నుంచి కదా దొంగతనం చేసింది? అవును సార్. అంటే దొంగ ఈ రూట్ లో వెళ్ళుంటాడు. మిస్టర్ మోహన్, ఇదంతా ఫుట్ ప్రింట్స్ తీయించండి. దొంగతనం తర్వాత దొంగ మంచినీళ్లు తాగుంటాడు, గ్లాస్ అంతా ఫింగర్ ప్రింట్స్ తీయించండి. ఓకే సార్. తీసుకోండి సార్. నేను డ్యూటీలో ఉండగా బయట పచ్చి మంచినీళ్లు ముట్టను. ఇది కాఫీ సార్. అయితే నో ప్రాబ్లం. తీసుకోండి సార్. సార్ సార్, దొంగతనం అలా జరిగింది కనిపెట్టారా సార్? ఇంటరాగేషన్ పూర్తయింది, తొందరలోనే డబ్బు వెలికి తీస్తాం సార్. నేను తీసేసాను సార్. ఇదిగోండి సార్, ఈ పనోడు పాతి పెట్టిన డబ్బు. అయ్యి బాబాయ్ బాబాయ్, నేను దొంగను కాదండి, మా అయ్యగారు పాతి పెట్టమంటేనే పాతి పెట్టానండి. నాకే పాప పులి తెలియదండి. అది చిట్ ఫండ్ డబ్బు పోయిందని నాటకవాడి మొత్తం నొక్కేయాలని ప్లాన్ చేశాడు సార్. మొత్తానికి నేను చెప్పినట్టు నువ్వు అండర్ అరెస్ట్. ఇక నువ్వు ఉండలేదు, అండర్ అరెస్ట్ అంతే. అడగండి. మీరు ఆగండి సార్, ఎలా కనిపెట్టగలిగారు సార్? సింపుల్ అండి. అవండి, ఓ దొంగడు పోలీసులకు దొరికితే అది పోలీసోడు గొప్పతనం కానే కాదండి, దొంగడు చేతకంతనం. పన్నుడు డబ్బు సరిగ్గా పాతి పెట్టాడా లేదని చూసుకున్నాడు, కానీ వాడి చేతులు సరిగ్గా కడుక్కున్నాడా లేదని చూసుకున్నాడా? లేదు. చూడండి, వీడు గోల్ నిండా సేమ్ అదే మట్టి. ఆయన టీవీ పెడితే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్, ఇలా ఎన్ని ప్రోగ్రాములు మన కోసం, ఏ తప్పు చేస్తే ఎలా దొరికిపోతారో అందులో చూపిస్తున్నారుగా. అవి చూసుకోవడం నేర్చుకోకపోతే దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలండి సార్. మీడియా కోసం ఒక ఫోటో తీసుకోడే దాన్నే ఉంది. మీరు తప్పకండి సార్. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. తెలివితేటలతో
కేసుని చాలా ఈజీగా డీల్ చేశావు. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మనోహర్, నువ్వు ఇలాగే నేను చెప్పినట్టు వింటూ నన్ను ఫాలో అవుతూ నా అంత వాడివి కావాలి. అతనంతటి వాడివి కావాలనే గవర్నమెంట్ నీకు సిఐగా ప్రమోషన్ ప్రకటించింది. థ్యాంక్ యూ సార్. మరి నాకు సార్? నీకు ప్రకటించింది సింహం. ఏమిటి సార్ అది? నిన్ను డిమోట్ చేసి అతనికి అసిస్టెంట్ గా వేయమన్నారు. కృష్ణ మనోహర్ సార్, ఈ రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎందుకు సార్? నీ అచీవ్మెంట్ కి నేను పర్సనల్ గా ఇస్తున్న ట్రీట్ అనుకో. అలాగే. మా అమ్మాయి అర్చన అద్భుతంగా వంట వండుతుంది, అందంగా కూడా ఉంటుంది. అందరూ నా పోలిక అనుకుంటారు. పిల్లిగడ్డం కూడా ఉంటుందేమో. అంతా బాగుంది కానీ దేవుడు దానికి ఒక చిన్న ప్రాబ్లం పెట్టాడు. తప్పకుండా వస్తావుగా? వస్తాను సార్. అదేంటి సార్? ఐశ్వర్యారాయ్ లాంటి అమ్మాయి గారిని పట్టుకుని ప్రాబ్లం అంటారా? నేను ప్రాబ్లం అన్నది దాని అందం గురించి కాదయ్యా, దాని అల్లరి గురించి. మరీ కోతి అయిపోయింది. దానికి ఇలాంటి వాడే కరెక్ట్. ఎవడు? పిక్పాకెట్ గాడు సార్, పొద్దునే దొరికాడు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారా? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్. చిన్నప్పటి నుంచి? సార్ ఇంకెప్పుడు చేయరు సార్, ఇంకెప్పుడు చేయరు సార్. నేను కొట్టింది దొంగతనం చేసినందుకు కాదు, దొరికినందుకు. చిన్నప్పటి నుంచి చేస్తున్నానంటే చిన్నప్పటి నుంచి ఎందుకు పడికొస్తారా మీరంతా? అసలు బ్లేడ్ వేస్తే ఎలా ఉండాలి? మెత్తగా జేబు తగ్గాలి కానీ పార్టీ బాడీకి టచ్ అవ్వకూడదు. కత్తిరేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పాకెట్ మీదే కాదు, చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఉండాలి. ఎప్పుడు బాగుపడతారా మీరంతా? ఎడుకొండల గారు సార్, టైం ఎంత? టైము అయ్యి బాబు, నా వాచ్ ఏది ఎక్కడుంది అని తెలిసిందా? వన్ ఆర్ టూ మెడలో చైన్ ఎక్కడ కొన్నావు? చైనా సార్? అమ్మ నా చైన్ ఎక్కడుంది? అమ్మాయికి తెలిసిందా? జస్ట్ క్రాసింగ్ లో, క్రాసింగ్ లో మ్యాటర్ ఫినిష్. ఎప్పుడు డెవలప్ అవుతారు మీరంతా? అసలు ఇతను దొంగ పోలీసా? నువ్వెవరివి? దొంగవి అంటే స్టిక్? సిఐ గారు స్టిక్ పడిపోయినా ఏం పడిపోయినా తీయడానికి సిఐ గారి కింద ఓ ఎస్ఐ ఉంటాడు. ఏ ఎస్ఐ అయితే స్టిక్ తీడా తీయలేడా? తీస్తాడు రా, తీస్తాడు, తీసి తీరతాడు. ఎందుకంటే నేను సిఐని కాబట్టి. రే కొట్టినంతకేమనుకోద్దురా, కడుపు నిండా తిని ఎన్ని రోజులైంది? 10 రోజులైంది సార్. ఇదిగో ఈ డబ్బు తీసుకో, మందు తాగు, మటన్ తిను, పండుగ చేసుకో. చెంగరోడైనా దానగొడానికి ఏం లోటు లేదు. ఆ పొగడతలన్నీ నీకే. నాకెందుకు? ఆడికి ఇచ్చింది నీ డబ్బే కాబట్టి. ఇప్పుడు కొట్టేశా నువ్వు వంగినప్పుడు. మొత్తానికి మంచి కటింగ్ మాస్టర్. దీని వల్ల నాకు ఒకటి అర్థమైంది. ఏంటో? ఇతని ముందెప్పుడు వంగనే కూడా. ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుల్లో ఉంటే నువ్వేంటి తీరిగ పెట్టు ఓపెన్ చేసావు? నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా. కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్? రికార్డింగ్ డాన్స్. ఓహో అనుకున్నాను, అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్ లో ఇచ్చాడు? రాంగ్ స్టెప్ లేం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్లు వేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వరాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. చాలా ఘాటు ప్రేమ, ముక్కు పుడాలి అదిరిపోతున్నాయి. నువ్వే ఎగతాళి చేయకలేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరు మర్డర్ చేసి? మర్డర్? కోడ్నా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా చూడు. అబ్బో అంత కలర్ ఇచ్చాడేంటి, దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తుతినే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి. ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది, నువ్వే చదువు. అబ్బా నాకెందుకమ్మ అంత అదృష్టం, నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను, నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరగం వస్తే. అదే ఎగతాళి వద్దనేది, నేను చదివేది నువ్వు విన్ అంతే. సరే చదువు చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అదో గతి. రామకృష్ణ గారు ఏంటి కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు కపిత్వం. చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే ఏదో జోక్ అనలే, మాట్లాడదు ప్లీజ్.
కదా ఆ మాత్రమే కోపం వస్తుంది ఏదో జోగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.